హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం యొక్క రేడియో కార్యాచరణ పటాన్ని తీయండి మీరు ఆశ్చర్యపోతారు భారత ప్రభుత్వం యొక్క అను రియాక్టర్ కాకుండా అన్ని జ్యోతిర్లింగాల ప్రదేశాలలో అత్యధిక రేడియేషన్ కనిపిస్తుంది శివలింగం అను రియాక్టర్లు తప్ప మరొకటి కాదు అందుకోసం మాత్రమే లింగాలకు నీరు అందించబడుతుంది తద్వారా అవి ప్రశాంతంగా ఉంటాయి బిల్దేవా అక్మద్ ధాతురా వంటి మహాదేవులకు ఇష్టమైన పదార్థాలన్నీ అణుశక్తి శోషకాలు ఎందుకంటే శివలింగంపై పోసే నీరు కూడా రియాక్టివ్గా మారుతుంది అందుకే డ్రైనేజ్ ట్యూబ్ దాటదు బానా అను రియాక్టర్ రూపకల్పన కూడా శివలింగం మాదిరిగానే ఉంటుంది నదిలో ప్రవహించే నీటితో కలిపినప్పుడు శివలింగం మీద పోసిన నీరు ఔషధం యొక్క రూపాన్ని తీసుకుంటుంది మన పూర్వీకులు మహాదేవ్ శివశంకర్కు కోపం వస్తే హోలోకాస్ట్ వస్తుందని మాకు చెప్పేవారు మన సాంప్రదాయాల వెనుక సైన్స్ ఎంత లోతుగా దాగి ఉందో గమనించండి కేదార్నాథ్ నుండి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖలో నిర్మించిన ఇంత ముఖ్యమైన శివాలయాలు భారతదేశంలో ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మన పూర్వీకులు ఈరోజు వరకు మనకు అర్థం చేసుకోలేని శాస్త్రీయ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారా ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ తెలంగాణలోని కాళేశ్వరం ఆంధ్రప్రదేశ్లోని కాళహస్తి ఏకాంబరేశ్వరంలోని చిదంబరం తమిళనాడులోని రామేశ్వరం ఆలయాలు భౌగోళిక సరళ రేఖలో ఒకే రేఖాంశంలో నిర్మించబడ్డాయి ఈ దేవాలయాలన్నీ ప్రకృతి యొక్క ఐదు అంశాలలో లింగ వ్యక్తీకరణను సూచిస్తాయి వీటిని మనం సాధారణ భాషలో పంచభూత అని పిలుస్తాము అంటే భూమి నీరు అగ్ని గాలి మరియు అంతరిక్షం ఈ ఐదు అంశాల ఆధారంగా ఈ ఐదు శివలింగాలు భర్తీ చేయబడ్డాయి తిరువనకవల్ జంబుకేశ్వర ఆలయంలో నీరు ప్రాతినిధ్యం వహిస్తుంది అందుకే దీనిని జలలింగం అంటారు తిరువన్నమలైలో అరుణాచలేశ్వరునికి అగ్ని ప్రాతినిధ్యం వహిస్తుంది అందుకే దీనిని అగ్నిలింగం అంటారు వాయువు ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక కాలహస్తిలింగాన్ని లింగాన్ని వాయులింగమని అంటారు భూమి ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక దానిని కాంచీపురంలో పృథ్వీలింగమని అంటారు చిదంబరం ఆలయంలో ఆకాశం ప్రాతినిధ్యం వహిస్తుంది అందుకే దానిని ఆకాశలింగం అంటారు ఈ ఐదు దేవాలయాలు వాస్తు విజ్ఞాన వేదం యొక్క అద్భుతమైన అంతరాన్ని ప్రతిబింబిస్తాయి ఈ దేవాలయాలలో భౌగోళిక లక్షణాలు కూడా కనిపిస్తాయి ఈ ఐదు దేవాలయాలు యోగ విజ్ఞానం ప్రకారం నిర్మించబడ్డాయి మరియు ఒకదానితో ఒకటి ఒక నిర్దిష్ట భౌగోళిక అమరికలో ఉంచబడ్డాయి దీని వెనుక ఖచ్చితంగా కొంత శాస్త్రం ఉంటుంది ఇది మానవ శరీరంపై ప్రభావం చూపుతుంది ఈ దేవాలయాలు ఐదు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి ఆ ప్రదేశాల అక్షాంశం మరియు రేఖాంశాలను కొలవడానికి అప్పట్లో ఉపగ్రహ సాంకేతికత అందుబాటులో లేదు అయినప్పటికీ ఐదు దేవాలయాలు ఇంత ఖచ్చితంగా ఎలా స్థాపించబడ్డాయి భగవంతుడికి మాత్రమే తెలుసు కేదార్నాథ్ మరియు రామేశ్వరం మధ్య రెండు వేల మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్ల దూరం ఉంది కానీ ఈ దేవాలయాన్ని దాదాపు ఒకే సమాంతర రేఖలో వస్తాయి ఏ టెక్నిక్ను సమాంతర రేఖలో నిర్మించారు ఏ టెక్నిక్ను ఉపయోగించి వేల సంవత్సరాల క్రితం నిర్మించారు అనేది ఈనాటికి మిస్టరీగా మిగిలిపోయింది శ్రీకాళహస్తి ఆలయంలో మెరుస్తున్న దీపం అది వాయులింగం చూపిస్తుంది తిరువాణిక ఆలయం లోపలి పీఠభూమిలోని నీటి బుగ్గ అది జలలింగమని సూచిస్తుంది అన్నామలై కొండపై ఉన్న భారీ దీపం అది అగ్నిలింగమని చూపిస్తుంది కాంచీపురం ఇసుక యొక్క స్వయం ప్రకటిత లింగం అది భూమిలింగ అని చూపిస్తుంది చిదంబరం యొక్క నిరాకార స్థితి నుండి భగవంతుని యొక్క నిరాకారత అంటే మూలకం అంటారు ఇప్పుడు అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విశ్వంలోని ఐదు అంశాలను సూచించే ఐదు లింగాలు శతాబ్దాల క్రితం ఒకే వరుసలో పొందుపరచబడ్డాయి మన పూర్వీకుల విజ్ఞానం మరియు జ్ఞానం గురించి మనం గర్వపడాలి అలాంటి విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని కూడా గుర్తించలేకపోయాయి ఈ ఐదు దేవాలయాలు మాత్రమే కాదు ఈ వరుసలో కేదర్నాథ్ నుండి రామేశ్వరం వరకు సరళ రేఖలో పడే అనేక దేవాలయాలు ఉంటాయని నమ్ముతారు ఈ పంక్తిని శివశక్తి ఆకాశ రేఖ అని కూడా పిలుస్తారు బహుశా ఈ దేవాలయాన్ని ఎనభై ఒకటి పాయింట్ మూడు ఒకటి ఒకటి తొమ్మిది డిగ్రీలో పడే కైలాష్ పర్వతంను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడ్డాయి అది ఆ ఈశ్వరుడికే తెలియాలి మహాకాళేశ్వరు నుండి శివ జ్యోతిర్లింగాల మధ్య సంబంధాన్ని చూడడం ఆశ్చర్యంగా ఉంది ఉజ్జయిని నుండి మిగిలిన జ్యోతిర్లింగాల మధ్య దూరం కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఉజ్జయిని నుండి సోమనాథ్ ఏడు వందల ఏడు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్ నూట పదకొండు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి భీమాశంకర్ ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి కాశీ విశ్వనాథ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉజ్జయిని నుండి మల్లికార్జున్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉజ్జయిని త్రయంబకేశ్వర్ ఐదు వందల యాభై ఐదు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి బైజ్నాథ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉజ్జయిని టు రామేశ్వరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉజ్జయిని గ్రితనేశ్వర్ ఐదు వందల యాభై ఐదు కిలోమీటర్లు హిందూ ధర్మంలో కారణం లేకుండా ఏమీ జరగదు వేలాది సంవత్సరాలుగా సనాతన ధర్మంలో నమ్మకమున్న ఉజ్జయిని భూమికి కేంద్రంగా పరిగణించబడుతుంది అందువల్ల సుమారు రెండు వేల యాభై సంవత్సరాల క్రితం సూర్యుడు మరియు జ్యోతిష్య శాస్త్రం యొక్క లెక్కింపు కోసం ఉజ్జయినిలో మానవ నిర్మిత సాధనాలు తయారు చేయబడ్డాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి